అండ్ రియాలిటీ షోస్ ఇవన్నీ వస్తాయి కదా లైక్ అందర్ని కూడా ఎంకరేజ్ చేసుకోవడానికి దీని వల్ల టు బి హానెస్ట్గా చెప్పు ఆఫర్స్ అనేవి బిల్డ్ అవుతాయా సర్కిల్ అనేది బిల్డ్ అవుతుందా యా डेफिनेटली ఎందుకంటే టీవీలో వస్తే లైక్ ఎక్స్‌పోజర్ పెరుగుతుంది ఫస్ట్ థింగ్ అవును దాని వల్ల ఆపర్చునిటీస్ వస్తాయి దేనికైనా కానీ ఈవెంట్స్ గాని రికార్డింగ్స్ కానీ ఏదో ఒకటి అండ్ సర్కిల్ యా డెఫినెట్లీ మంచి మంచి ఇప్పుడు ఐ ఆల్సో ఇంప్రూవ్ సో మెనీ బాండ్స్ సూపర్ సింగర్ లో మంచి మంచి అమేత అందరూ సోమనసన పీ కె అనేల అందరూ వెర్ వెరీ క్లోజ్ ఓకే మంచి రోజూ మాట్లాడుతాం ఆల్మోస్ట్ సో అంత పాజిటివ్ కాంపిటీషన్ అండి ఐ డెఫినెట్లీ ఎర్న్ గుడ్ ఫ్రెండ్స్ మంచి మంచి ఫ్రెండ్స్ చేసుకుంట డి ఫేవరెట్ ఫ్రెండ్ ఇప్పుడు బెస్ట్ ఫేవరెట్ ఏవో చేద్దాం మనం కలిసి మారా వింటట్టు బెస్ట్ ఫ్రెండ్ అయితే ఎవరు బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అందరూ అలానే ఉంటాము ఇప్పుడు అన్ని అన్నితో చెప్తా ఇప్పుడు కొంచెం ముగ్గురు ఎవరు పీకే అన్న సుమనస్ అన్న అమిత మొత్తం ఏం చేయాల అనుకున్నా మరే చేస్తా దੰదల చేస్తాం పుల్ల చాలా చేస్తాం డైరెక్టర్ సార్ కూడా అప్పుడప్పుడు జుట్టు పిక్కునేట మళ్ళీ అక్కడ ప్రొఫెషనల్ గా ఉంటాం సెట్ లో సెట్ బయట మాత్రం చాలా చేస్తాం చాలా అల చేస్తారు సెట్ లో కూడా ఎప్పుడంటే అంటే రిహార్సల్ తర్వాత స్టేజ్ రిహార్సల్ తర్వాత ఆ నరుణంతి లాగా ఇలాంటివి చేస్తుంటాం అల్లరి మధ్యలో

అండ్ ఫుడ్ కూడా డాగ్స్కి డైలీ ఎక్కడ కూడా స్ట్రీట్ డాగ్స్కి వాటికి రోజు పెడుతుండే ఈవెనింగ్ అవగానే వెయిట్ చేస్తుంటాయి సో ఆ మంచి నాకు ఇష్టం చాలా డాగ్స్ అండ్ ఎస్ పార్ట్ ఫ్రమ్ సింగింగ్ పార్ట్ ఫ్రమ్ కెరీర్ కాకుండా అంటే ఇది ఎప్పుడు ఫ్రీ టైం ఉంటుంది నీ ఫ్రీ టైం ఉంటుంది సో నా ఫ్రీ టైంలో నేను ఏం చేస్తుండంటే ఫస్ట్ యానిమే చూస్తా హరీ యాక్చు

నా వాయిస్ అయితే చాలా చేంజ్ అయింది ఈ సిక్స్ ఇయర్స్ లో ఎస్పెషల్లీ వెయిట్ బేస్ ఎక్కువ పెరిగింది నా వాయిస్ లో ముందు అలా ఉండేది ముందు పైన ఉండేది వాయిస్ బట్ క్లాసికల్ స్టార్ట్ చేశాక బేస్ చాలా పెరిగింది వాయిస్ లో బట్ అట్ సమ్ పాయింట్ ఐ వాజ్ ఆల్సో ఇన్సెక్యూర్ హై హై ఎందుకు రావట్లేదు నా వాయిస్ లో బేస్ ఎక్కువ వస్తుంది హై పేచ్ రావస్తుంది మీది మిడ్ రేంజ్ మిడ్ రేంజ్ ఓకే సో అలా ఉండే బట్ నౌ ఐ యామ్ ఏబుల్ టు మేనేజ్ బోత్ ద స్కిల్స్ చాలా ప్రాక్టీస్ చేశా దాని కోసం ఓకే సో యా వాయిస్ डेफिनेटली चेंज అవుతుంది అబ్బాయిల కన్నా అమ్మాయిల కన్నా యా చేంజ్ అవుతుంది చేంజ్ అవ్వాలి కూడా యా అబ్బాయిలి యా అండ్ నేను కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ చెప్తా ఓకే సో సింగర్స్ కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు వాళ్ళకి ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ గిఫ్ట్ ఇస్తా ఓకే ఓకేనా నేమ్స్ చెప్తా తమన్నా

భలే ఉంటది అన్న పాడితే సో మంచిగా నువ్మాసం క్లాస్ బాగా పడదు నేను అన్ని పాడతా అన్ని చూసే జింక్ కావాలా బంకులు అంజాతమే బాడ కన్నులతో చూసేవి క్లాసికల్ పాడే అవును మెలోడి మనసున బాడ యా అది కావాలా బంకు కావాలా ఏది కాదు అక్క మంగ్లి అక్క వీణ వీణ అంటే అక్క క్లాసికల్ చాలా ఇష్టం సో వీణ సో మోస్ట్లీ ఇప్పుడున్న సింగర్స్ లో అందరు కూడా లైక్ డబ్బింగ్ కూడా చెప్తున్నారు అవును సో నిప్స్ కాక చూసుకున్నా కూడా హేమ వాయిస్ చూసుకు నీకు అలా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా యా ఐ వాంట్ టు ట్రై వాంట్ ట్రై ఐ వాంట్ ట్రై యా నేను సారీ సో ఆల్వేస్ ఎవర్ చిన్నప్పుడు